నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డీజీపీ సిఎస్ ను వెంటనే బదిలీ చేయాలని సిఈసికి కనకమేడల విజ్ఞప్తి. స్వేచ్ఛగా ఓటు వేయవచ్చనే భరోసా ప్రజలకు కల్పించాలని వినతి. ప్రజలిచ్చిన అధికారాన్ని వైకాపా అక్రమాలకు వాడుకుందన్న షర్మిల. ఎన్నికల్లో నిందితులకు బుద్ధి చెప్పాలని కడపవాసులకు విజ్ఞప్తి. అమరావతిని జగన్ సర్కార్ విధ్వంసం చేసిందన్న పెమ్మసాని, అవినీతి లేని రాజకీయాలతో కొత్త చరిత్ర రాస్తానని ఉద్ఘాటన. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో ఉద్యోగులకు తప్పని నిరీక్షణ, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓటు వేసేందుకు ఇబ్బందులు. ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో భద్రతా బలగాల మాక్ డ్రిల్స్, అత్యవసర పరిస్థితుల్లో సంసిద్ధతపై సన్నద్ధత. ప్రకాశం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్లో పలుచోట్ల ఉద్యోగులకు ఇబ్బందులు తప్పలేదు. జిల్లా కేంద్రం ఒంగోలులోని డిఆర్ఎం కేంద్రం వద్ద ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్పడంతో ఉద్యోగులు 6 గంటలకే వచ్చారు. అధికారులు మాత్రం 10 గంటలు దాటినా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓటు వేసి తిరిగి ఉద్యోగానికి వెళ్లేందుకు హడావిడిగా వచ్చిన ఉద్యోగులు అక్కడెవరూ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. కనిగిరిలోనూ ఉద్యోగులకు నిరీక్షణ తప్పలేదు. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కావలసి ఉండగా 8 గంటల వరకు ప్రారంభం కాలేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఉపయోగించుకునేందుకు ఉద్యోగులు ఉదయం 6:30 నుంచి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకోగా అక్కడ పోలింగ్ నిర్వహించే సిబ్బంది ఎవరూ కనిపించకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 8 గంటల తర్వాత వచ్చిన పోస్టల్ బ్యాలెట్ సిబ్బంది హడావిడిగా వసతులు కల్పించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలోనూ పోస్టల్ బ్యాలెట్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావలసిన పోలింగ్ ప్రక్రియ 9:30 వరకు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కేంద్రాల వద్ద గందరగోళం నెలకొంది. ఓటు వినియోగించుకునే ఉద్యోగులతో పాటు వైకాపా నేతలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆచూకీ లేకపోవడంతో వైకాపా నాయకులు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారాన్ని చేశారు. ఒకే చోట 3-4 ఓటు వేయడం కనిపించింది. రహస్య ఓటింగ్ లేకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని ఉద్యోగులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ మొత్తం 1243 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇవాళ పీఓ ఏపీఓలకు, ఆది సోమవారం ఓపీఓలకు, 7వ తేదీన పోలీసులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించారు. స్థానిక బాలుర జెడ్పీ ఉన్నత పాఠశాలలో పోలింగ్ ఏర్పాట్లు చేశారు. మరో 273 మంది వృద్ధులు, దివ్యాంగులు హోమ్ ఓటింగ్కు ఆప్షన్ ఇచ్చారు. ఈ నెల 7వ తేదీ వరకు 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ జరగనుంది. ప్రత్యేక బృందాలు దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. జగన్ హామీలన్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. 5 ఏళ్లుగా వైకాపా ముఖ్యులంతా ఒక ముఠాగా తయారై అధికారాన్ని అక్రమాలకు వినియోగించారని విమర్శించారు. కడప అభివృద్ధిని విస్మరించి కనీసం తాగునీళ్లు కూడా ఇవ్వని వైకాపా నాయకులకు ఓటు ఎందుకు వేయాలో ప్రజలు ఆలోచించాలని షర్మిల అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన అభ్యర్థి తప్పితే తర్వాత ఏదైనా జరిగిందా? కనీసం మంచినీళ్ళు ఇస్తున్నారా? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కాదు 2 సార్లు వెళ్లి శంకుస్థాపన చేశాడు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు. అయిందా మద్యపాన నిషేధం? ప్రపంచంలో ఎక్కడా లేవు ఇక్కడ ఉన్న బ్రాండ్లు.
అభివృద్ధి జరిగిందా అంటే కాలేదు, బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా అంటే రాలేదు. మరి ఎందుకు ఏమని వీళ్ళకి ఓట్లు? ఒక్కసారైనా ఎంపీ ఎవరు? అవి నా చేతి. ఒక్కసారైనా కడప సీ ఫ్యాక్టరీ కోసం కొట్లాడారా? పార్లమెంట్ కి మీరు గెలిపించారు, ఒక్కసారైనా పార్లమెంట్ లో అడిగారా? ఎందుకేనా వీళ్ళకు ఓట్లు? ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. ఇచ్చిన ప్రతి మాట కానగాలికి కొట్టుకుపోయారు. మరి వీళ్ళు ప్రజల నాయకులు కాకుండా ఈరోజు కోసం సూత్ర యోజనాల కోసం ఈరోజు బీజేపీ ఆఖరికి పార్లమెంట్ లో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే తలుపు మణిపూర్ ఘటన మీద. అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చిన వారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకండి బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చాడు అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో నిలబెడతాడా? మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్ చేయాలి? మా వివేకానంద రెడ్డి గారి చిన్నారిని హత్య చేశారు అని సిబిఐ చెప్తున్న నిందితుడికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే ఈ అన్యాయాన్ని సహించలేక ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. ఒక పక్క న్యాయం ఉంది, ఒక పక్క నేరం ఉంది, ఒక పక్క ధర్మం ఉంది, ఇంకో పక్క డబ్బు అధికారం ఉంది. మీరు న్యాయం పక్కన నిలుస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారని మా నమ్మకం. అమ్మా మీకు ఎంపీగా, మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. పింఛన్దారులను ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని జగన్ చూస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. విజయవాడ 3వ డివిజన్ విజయలక్ష్మి కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గద్దె రామ్మోహన్ కుటుంబ సభ్యులు 4వ డివిజన్లో ప్రచారం చేశారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెదేప, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1994లో ఏ విధంగా నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా కూడా రాని విధంగా ఆ రోజున ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఓడిపోయిందో దానికంటే దారుణమైన స్థితిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోబోతోంది. పెన్షన్దారుల ప్రాణాలు పోయినా పర్వాలేదు, తనకి రాజకీయ లబ్ది కలగాలనేది ఈ దుష్ట ముఖ్యమంత్రి యొక్క ఆలోచన. ఇవాళ నెల క్రితం కోర్టు ఆర్డర్ ఇస్తే కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని అవకాశాలున్నా వాళ్ళ ఇంటికే వెళ్లి పెన్షన్ ఇవ్వాలని నిజంగా వాళ్ళ మీద ప్రేమ చిత్తశుద్ధి ఉంటే అది ప్రభుత్వానికి చేయడం కష్టమేమి కాదు. కేవలం కొన్ని లక్షల మందిని ఇబ్బంది పెడితే వాళ్ళందరి ఓట్లు తనకు వస్తాయని చెప్పి అదేవిధంగా ఆ ఓట్లు ద్వారా ఓడిపోయే దశ నుంచి గెలవచ్చు అని చెప్పి ఒక ఆలోచన. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం 1600 రోజులకు చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాల వద్ద రాజధాని రైతులు ఆందోళన చేశారు. జగన్ నిర్వాకం వల్ల వేల కోట్లతో నిర్మించిన భవనాలు పాడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతికి పునర్వైభవం రావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమరావతిని విధ్వంసం చేసిన జగన్ను ఓడించాలని పిలుపునిచ్చారు. రాజధాని లేని రాష్ట్రానికి రైతులు ముందుకొచ్చి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చి ఆ గత ప్రభుత్వంలో శరవేగంగా పనులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం వచ్చి వాటిని ఎక్కడ నిర్మాణాలు మొత్తం ఆపేసి ఆగమాగం చేస్తుంది. ఆ చూడండి, ఆ బిల్డింగ్లు అవన్నీ మెటీరియల్ అంతా ఎంత తుప్పుపట్టి ఆగమైపోతుంది. అదంతా ఎవరిదండి? ఎవరి బాధ్యత అది? మీ బాబుగారి సొమ్ము కాదు, మీ జేబులో సొమ్ము కాదు, రాష్ట్ర ప్రజల సొమ్ము. ఆ రాజధాని నిర్మాణం కోసం భూమి ఇచ్చి ఇవాళ ఇన్ని రోజులు ఉద్యమం చేయాల్సిన అవసరం ఏంటి? మీరు ముఖ్యమంత్రిగా రావడమే మేము చేసుకున్న కర్మ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం గెజెట్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ దగ్గర ఉన్నామండి. ఈ గత 5 సంవత్సరాల క్రితం కట్టినవి, ఇప్పుడు ఏవైతే మనం చూస్తున్నామో ఇవన్నీ 80% బిల్డింగ్స్ అయిన కంప్లీట్ అయిన బిల్డింగ్స్ అన్ని. ఈ 5 సంవత్సరాల నుంచి వీటికి ఒక్కటి కూడా ఇది చేయలేదు. ఏమి కన్స్ట్రక్షన్స్ కానీ ఏమి అభివృద్ధి కానీ ఏం చేయలేదు. ఈ బిల్డింగ్స్ కి ప్రతి సంవత్సరం 200 కోట్లు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. వచ్చిన దగ్గర నుంచి మరి వీళ్ళు అభివృద్ధి చేసింది లేదు, ఏమి లేదు. మరి ఆ రిలీజ్ అయిన డబ్బులు ఏమవుతున్నాయో మరి అర్థం కావట్లేదు. మరి ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ లో జనాలందరూ గమనించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నామండి. మనం అభివృద్ధి చేసే నాయకుడికే ఓటేసి గెలిపించుకుందాం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ముస్లింలకు కేటాయించిన పథకాలు వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా ఉన్నాయని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫరూక్ షిబ్లీ అభిప్రాయపడ్డారు. గతంలో వైకాపా ప్రభుత్వం రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ బడ్జెట్ను నవరత్నాలకు మళ్లించి నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు. దేశంలో మొట్టమొదటిసారిగా
ఇమామ్లకు 10,000, మౌజుమ్లకు 5,000 గౌరవ వేతనం ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబేనని కొనియాడారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింల కోసం 100,000 రూపాయలు ప్రకటించారని తెలిపారు. విజయవాడలో హజ్ హౌస్ రావాలంటే తెరేపా ప్రవేశపెట్టిన దుల్హన్, విదేశీ విద్య తదితర పథకాలు అందాలంటే ముస్లింలు చంద్రబాబుకు అండగా ఉండాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడాను వారి యొక్క మేనిఫెస్టోను ప్లస్ అని చెప్పేసి విడుదల చేసింది. అదేవిధంగా టీడీపీ కూడాను వాళ్ళ కూటమితో కలిసి ఒక మేనిఫెస్టోని విడుదల చేసింది. నవరత్నాల ప్లస్లో ముస్లింల కోసం మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏమిటంటే, మసీదుల మరమ్మతుల కోసం మేము డబ్బులు కేటాయిస్తామని చెప్పేసి. ఈ 5 సంవత్సరాలు మీరు గాడిదలు కాశారా లేకపోతే గాడిదలు పళ్ళుతోమారా? మరి ఇప్పుడు పోనీ అది ఏమన్నా మీరు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ఫండా? కాదు. అంటే వక్ఫ్ బోర్డుకి చెందినటువంటి అమౌంట్ని ఇవ్వడానికి కూడాను ఇన్ని ప్రాబ్లమ్స్ చేశారు. ఏదైతే టీడీపీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఉందో, ఈ రోజున మేనిఫెస్టోలో చూసుకుంటే కనుక ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తా అన్నారు. అదేవిధంగా ఈద్గాలు, ఖబ్రస్థాన్లు, ఎక్కడైతే ఈద్గా లేదో ఎక్కడైతే ఖబ్రస్థాన్ లేదో అక్కడ స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి ముస్లిం మైనార్టీలపై అన్న సంగతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు గమనించాలి. ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో ఆస్తుల పత్రాల స్టోరేజ్ను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారని తెలుగుదేశం ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటలైజేషన్ భద్రత కాంట్రాక్ట్ను అమెరికాకు చెందిన క్రిటికల్ రివర్ కంపెనీకి ఇచ్చింది వాస్తవం కాదా అని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్ ప్రశ్నించారు. ప్రజల ఆస్తి పత్రాల భద్రత ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. రాష్ట్రంలో మీరు తెచ్చిన భూ రక్షణ చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయబడే భూ లావాదేవీల పత్రాలు, ఇళ్ల కొనుగోలు తదితర ఆస్తి పత్రాలన్నీ ఇక నుంచి స్టాంప్ పేపర్ మీద ఇయ్యము. ఈ స్టాంప్ పేపర్ ద్వారా, అంటే ఆన్లైన్ స్టాంప్ పేపర్ ద్వారా ఒక కాపీ ఇస్తాము. అదే మీ యొక్క ఆస్తి దస్త్రం. ఈ ఒరిజినల్ పేపర్లన్నీ మేము డిజిటలైజ్ చేసి దాచిపెడతాము అని చెప్పారు. ఈ పత్రాలను ఎక్కడ దాచిపెడతారు? మేము ఇన్ని రోజుల నుంచి ఏమనుకున్నామంటే డిజిటలైజ్ చేయడం తప్పు, మాకు ఇవ్వకపోవడం తప్పైనా, ఒకవేళ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అంటుంది, ఎన్ఐసి అంటారు, అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో పెడతారు అని అనుకున్నాం. కానీ నిన్న మొన్న బయటపడిన విషయం ఏంటంటే గవర్నమెంట్కు సంబంధం లేని ప్రైవేటు వాళ్ళ ప్రైవేటు వెబ్సైట్లో పెడతారంట మన పత్రాలని. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తులు, ఒరిజినల్ పత్రాలు, స్టోరేజ్, డిజిటలైజేషన్, సెక్యూరిటీ అంటే దాచిపెట్టడానికి, దాని డిజిటల్ రూపంలో మార్చడానికి, వాటి సెక్యూరిటీ కోసం ఒక కాంట్రాక్టర్ మీరు ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చారంట. మాకున్న సమాచారం మేరకు క్రిటికల్ రివర్ అనే ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీకి దారాదత్తం చేసినట్టుగా మాకు తెలుస్తోంది. అది మీదో కాదో అనేది రేపటిలో మీకు సంబంధించిన వాళ్ళదో, మీ వాళ్ళదో, మన వాళ్ళదో అనే విషయం 2-3 రోజుల్లో గ్యారంటీకి బయటపడిపోతుంది. ఈ క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ఏంటి అంటూ కొంత పరిశోధన చేస్తే, ఈ సంస్థ ఇండియాలో అసలు లేదుండో, ఈ సంస్థ ఉండేది అమెరికాలో ఉంది. ఆ సంస్థ ఓ బ్రాంచ్ ఆఫీస్ కూడా హైదరాబాద్లో, మాదాపూర్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అయితే అసలు లేదండి. ప్రజల ఆస్తులకు సంబంధించి, భద్రతకు సంబంధించిన అతి కీలకమైన ఆస్తి పత్రాలని ఒక ప్రైవేట్ సంస్థకి మీరు ఇస్తున్నారని ఖచ్చితంగా రూఢీగా తెలుస్తోంది. అసలు ఒక ప్రైవేట్ సంస్థకి ప్రజల ప్రైవేట్ ఆస్తులను ఇవ్వచ్చా? ఆ హక్కు మీకు ఉందా? అసలు ఈ స్టోరేజీ, డిజిటలైజేషన్ అండ్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఓపెన్ టెండర్ ఇచ్చారా? ఇస్తే ఎప్పుడు ఇచ్చారు? ఎంతమంది అప్లై చేశారు? ఏ విధంగా ఏ ప్రోటోకాల్స్ బేస్ చేసుకొని L1, L2, L3 మీరు ఐడెంటిఫై చేశారు? వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ ఏ విధంగా అసెస్ చేశారు? అసెస్మెంట్ ప్రోటోకాల్స్ ఏంటి? వీళ్ళకి ఇవ్వచూపిన ఫీజు ఎంత? ఫ్రీగా చేయరు కదా. ఎంత ఫీజు మీరు ఇవ్వచూపారు? ఇది ఒక్కొక్క డాక్యుమెంట్కి ఇంత అని ఇస్తారా, లేకపోతే మొత్తం సంవత్సరానికి మన వాళ్ళే అయితే ఇంత అని చెప్పేశారా? ఫిక్స్డ్ ఫీజు అన్నారా? ఏ బేసిస్ మీద ఇచ్చారు? సో ఇది క్రిటికల్ రివర్ అనే సంస్థకి మీరు కాంట్రాక్ట్ ఇవ్వడానికి, ఈ ఆస్తుల యొక్క పత్రాలు ఇవ్వడానికి సంబంధించిన ఒక 4 క్వశ్చన్లు అండి. నోరే ఆ ప్రజాప్రతినిధికి పెట్టుబడి. ప్రత్యర్థి పార్టీ నేతలపై బూతులతో విరుచుకుపట్టమే ఆయనకు తెలిసిన విద్య. అధినేత అండతో అందిన కాడికి దోచుకున్న ఆ యువనేత ఆగడాలను సొంత పార్టీ నేతలే భరించలేకపోయారు. 5 ఏళ్లలో నెల్లూరులో సహజ వనరులు అన్నీ దోచేసిన ఆ ప్రజాప్రతినిధికి ప్రజలు బుల్లెట్ దింపడం ఖాయమని తెలిసిన వైకాపా అధిష్టానం 2 జిల్లాలకు అవతలికి రాజకీయ బదిలీ చేసింది. వైకాపా అధినేత జగన్ మెప్పు పొందడం ఆ పార్టీ నేతలకు అంత ఈజీ కాదు. కానీ బూతుల్లో మాస్టర్స్, అవినీతిలో ఆక్స్ఫర్డ్ డిగ్రీలు పొందిన నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువ ప్రజాప్రతినిధి మాత్రం తన టాలెంట్తో అధినేత మనసుకు దగ్గరయ్యారు.
ఆయన అండ చూసుకుని ఆ యువనేత మరింత రెచ్చిపోయారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రెండున్నరేళ్లు రాష్ట్ర స్థాయి పదవి వెలగబెట్టిన ఆ నేత అక్రమార్జనలో ముందున్నారు. ఎప్పుడొచ్చాం అనేది కాదన్నయ్యా, ఎంత దోచుకున్నామా అన్నదే ముఖ్యమన్నట్లు దందసాగించారు. క్వార్జ్, ఇసుక, గ్రావెల్, అక్రమ లేఅవుట్లు సహా చివరకు కరోనా వైద్యం పేరిట ఆరోగ్యశ్రీ బిల్లుల్ని కాజేశారు. దోపిడీలో తనా పరాభేదం లేకుండా సొంత పార్టీ నేతల నుంచి పన్నులు వసూలు చేశారు. కుదరదన్న నేతల వాహనాల్ని సీజ్ చేయించారు. ఆయన ఆగడాలు భరించలేకే సొంత పార్టీ ఎంపీ, మంత్రులే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈసారి నెల్లూరు ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని గ్రహించిన జగన్ రెండు జిల్లాలు దాటించేశారు. అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండున్న క్వార్జ్పై నెల్లూరు జిల్లా వైకాపా నేతల కన్ను పడింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీ నేతలు ఎవరికి నచ్చినట్లు వారు దోచుకోవడం ప్రారంభించారు. అది తెలిసిన ఆ యువనేత ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందని వెంటనే మీడియా సమావేశం నిర్వహించి తవ్వకాలపై ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వాటికి అడ్డుకట్టపడింది. ఇదంతా ప్రభుత్వ సంపాదన కాపాడేందుకే అనుకుంటే పొరబడినట్లే. తాను కాకుండా వారంతా దోచుకుంటున్నారన్నదే ఆయన ఆవేదన. ఆపై అనుచరుల్ని రంగంలోకి దింపి దందా మొదలు పెట్టడంతో నెల్లూరు ప్రజలంతా నివ్వెరపోయారు. ఊటుకూరు, సైదాపురం, మర్లపూడి, తిప్పిరెడ్డిపల్లి, జోగిపల్లి వంటి 10 గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో అక్రమ తవ్వకాలకు తెరతీశారు. రోజుకు 100కు పైగా లారీల్లో ఖనిజాల్ని తరలింపు చేపట్టారు. ఆయన కాకుండా ఆ ప్రాంతంలో ఇతరులెవరైనా తవ్వకాలు చేపడితే టన్నుకు 7,000 చొప్పున కట్టాల్సిందే. ఈ దోపిడీలో సొంత పార్టీ నేతల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఒకసారి ఎదురు తిరిగిన అదే జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధే లారీని అధికారులతో సీజ్ చేయించారు. ఇలా అక్రమ తవ్వకాల్లో 500 కోట్లకు పైగా దోచుకున్నట్లు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. జిల్లాలో ఇసుక రీచ్లకు అనుమతి లేదని తెలుసుకుని ప్రతి వాహనం నుంచి సొంతంగా పన్ను వసూలు చేశారు. జగనన్న కారణీలకు మెరక పేరిట మట్టికొల్లగొట్టారు. నెల్లూరు గ్రామీణ పరిధిలో కాలువల భూముల్ని ఆక్రమించి 6 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. ఆయకట్టు రైతులు కోర్టుకు వెళ్లగా ఆక్రమణలు తొలగించాలని న్యాయస్థానం ఆదేశించినా ఇప్పటికీ చేరియలేవు. జాయింట్ కలెక్టర్ 2 ఏళ్ల క్రితమే విచారణ జరిపి నివేదిక ఇచ్చినా ఇప్పటికీ ఆ నివేదికలో అంశాలు బయటకు రాలేదు. ఆ అక్రమ లేఅవుట్లో స్థలాలు కొనుగోలు చేసిన వారు నిర్మాణాలు చేపడుతుండగా విద్యుత్ అధికారులు కనెక్షన్లు కూడా ఇచ్చేస్తున్నారు. ఇందుకూరులోనూ 5 ఎకరాలకే అనుమతి తీసుకుని 10 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. దీనిపైన ఫిర్యాదులు రావడంతో అక్రమ లేఅవుట్ అని అధికారులు బోర్డు పెట్టగా గంటలోనే దాన్ని తొలగించేశారు. పెన్నా పొర్లకట్ల పనుల్లోనూ ఈ ప్రజాప్రతినిధి చేతివాటం ప్రదర్శించారు. టెండర్లో తనకు అనుకూలమైన సంస్థకు 84 కోట్లకు పనుల్ని అప్పగించారు. అలాగే 93 కోట్లతో సర్వేపల్లి రిటైనింగ్ వాల్, 75 కోట్లతో జాఫర్ సాహెబ్ కాల్వగోడల పనుల్ని సైతం ఈ యువనేత మరో గుత్తేదారుడితో కలిసి చేస్తున్నారని సమాచారం. ఆ గుత్తేదారు బంధు ఒకరు ఈడీలో పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కరోనాలో ప్రజల భయాన్ని సదరు నేత సొమ్ము చేసుకున్నారు. చిన్న ఆసుపత్రులను లీజుకు తీసుకుని కోవిడ్ చికిత్సకు అనుమతులు తెప్పించుకున్నారు. కరోనా వచ్చినా రాకపోయినా ఆసుపత్రుల్లో చేర్చుకుని ఆరోగ్యశ్రీ కింద బిల్లులు కాజేశారు. కోవిడ్ చికిత్సకు వాడే రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో భారీ ధరకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే జిల్లాలో క్రికెట్ బెట్టింగుల పేరెత్తితే అందరికీ ఈ ప్రజాప్రతినిధే గుర్తుకొస్తారు.